హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ నేను ఈ వీడియోలో మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తాం కదా సో ఈ ప్రదక్షిణ అనేది ఎందుకు చేస్తాము దాని యొక్క అర్థం ఏమిటి అనే విషయాన్ని నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో ఈ ప్రదక్షిణలో చాలా మీనింగ్ అనేది ఉంది ప్రదక్షిణలు అనగానే పాపాలకి నశించి కోరికలు తీర్చి అజ్ఞానం మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని చెప్పని కోరుకునేలాగా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం సో ప్రదక్షిణలో ఎంత అర్థం ఉందన్నమాట సో యాక్చువల్గా పూర్వం మీకు తెలుసు వినాయకుడు వినాయకుడు వ్రతకల్పంలో కూడా మనకు రాసి ఉంటుంది వినాయకుడు విశ్వమంతా చుట్టాలి అని చెప్పని పోటీ పెడితే ఆయన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి విశ్వమంతా ప్రదక్షిణ చేసిన ఫలము పొందడం అనేది జరిగింది సో భగవంతుని చుట్టూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది అది కూడా ఆత్మ ప్రదక్షిణ అని కూడా అంటారు భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని దీని అర్థం అనమాట సో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేస్తే దాని యొక్క ఫలితం అనేది దక్కుతుంది సో అందుకోసమే గుడిలో ప్రదక్షిణ అనేది చేస్తారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కోసం కూడా కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్